యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు చెప్పనా, యేసుక్రీస్తు ఎందుకు బాధపడ్డాడు చెప్పనా, యేసుక్రీస్తు ఎందుకు ఆ చావు కేకలేశాడు చెప్పనా. కారణం ఒకే ఒకటండి, నాకు ఈ సిలువ అంటే భయం లేదు, ఈ మనుషులు వదిలేస్తారని భయం లేదు, నన్ను ఒంటరిని చేస్తారని భయం లేదు, నా భయమల్లా బాధల్లా ఒకటే, నువ్వు నా చెయ్యి వదిలేస్తున్నావు. ఎందుకు వదిలేస్తున్నాడంటే రాయిబడిన మాట అని చెప్పిన, దేశమంతా చీకటి కమ్మిందట. నో, దేశాన్ని చీకటి కమ్మిందో లేదో తర్వాత విషయం. ఆ యేసు ప్రభు దేహాన్ని మన పాపాలు కమ్మేశాయి, అక్షరాలు మన పాపాలే కమ్మేశాయి, మనమే చంపేశాం ఆయన్ని. ఆ రోజు ఆయన చనిపోవడానికి కారణమేంటి, మన పాపాలు ఆయన్ని కమ్మేశాయి, అక్షరాలు మనం చంపేశాం ఆయన. దారుణాది దారుణం. యేసుప్రభు ఎందుకు విలవిల్లాడిపోయాడంటే కారణం ఒకే ఒకటి, మన వలన తన తండ్రి కొడుకులు చేతెగిపోయిందట. ఎవరు చేశారు పాపం? ఆయన పాపం చేయలేదు, ఆయన ఏ దొంగతనం చేయలేదు, ఏ వ్యభిచారం చేయలేదు. ఎందుకు ప్రభు అంత ఒంటరి అయిపోయావంటే ఆయన అంటాడు, నేను పాపం చేయలేదు, మీరు పాపం చేశారు కనుక మీ చెయ్యి దేవుడు పట్టుకోవడానికి నా తండ్రి చెయ్యి నేను వదిలేస్తున్నాను. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుందట. ఎన్నిసార్లు చదువుకున్న ఆ శిలువ మన కన్నీరు తెప్పిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఇళ్ళలోకి వచ్చిన దైవం ఎందుకు ఒంటరి అయిపోయిందంటే కారణం ఒకే ఒకటి, మన కొరకు చనిపోయాడు. దేవా, నా జీవితం నీకేనయ్యా.